ఇప్పుడు ఏమమ్మా నువ్వు చెప్పు, నీ పేరు, ప్లేస్ మాట్లాడు. నా పేరు తమ్మిశెట్టి నాగమణి అండి. మా వారు చనిపోయారు, నాకు ఇద్దరు పిల్లలు. నేను ఇళ్లకి వెళ్లి గిల్టు నాగులు అమ్ముతా ఉంటాను. గిల్టు నాగులు అండి, చెవులు ఇవి అను గాజులు అలాంటివి దండలు అవన్నీ అమ్ముతాను. నాకు వచ్చే ఆదాయం రోజుకి 200 నుంచి 300 రూపాయలు వస్తాయి. కానీ ఈ అన్నం క్యాంటీన్ లేకపోవడం మూలంగా పల్లెటూళ్ళు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే 200-150 రూపాయలు పెట్టి తినలేక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులు ఉన్న రోజులు ఉన్నాయండి. ఈ అన్నం క్యాంటీన్ పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని, 5 రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి. ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావు? మనం చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్తాను సార్. దేంట్లో వెళ్తావమ్మా? ఆటోలో వెళ్తాను సార్. ఆటో చార్జ్ నువ్వు పే చేసుకుని వెళ్తావా? అవును సార్. అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో వెళ్తావు? ఆటోలు దొరుకుతాయి సార్. పల్లెటూరు. ఇప్పుడు నీకు ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది? ఉంటుంది సార్. ఒక ఎన్ని కేజీలు రఫ్గా? ఒక 5 కేజీలు 6 కేజీలు ఉంటుందండి. నీకు నువ్వు మఫెడ్ ఇస్తే నేర్చుకుంటావా? అంతే సార్. స్కూటర్, చిన్న స్కూటర్ ఉంది కదా, నేర్చుకుంటానండి. నేర్చుకొని నువ్వు పోయి అమ్ముతావా? అమ్ముకుంటానండి. అది పనిచేస్తుందా? పనిచేస్తుందండి. తగిలించుకుంటే బాక్స్లు అటు తగిలి సంచులు తగిలించుకొని చేత పట్టుకొని వెళ్తానండి. ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే అందుకని బాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన, అందులో పెట్టుకుని వెళ్ళొచ్చు. ఈ అమ్మాయికి స్కూటర్ కొనియండి. అదే మరికి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటుంది, పెట్రోల్ బంక్ కూడా పోయే పని లేకుండా కొనుక్కుంటుంది. అది వర్కౌట్ చేయండి. ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి. ఓకే, కూర్చో. నువ్వేమ్మా ఏం చేస్తావమ్మా? సార్ నమస్కారం సార్. నా పేరు బాసినిశెట్టి విజయలక్ష్మి. నేను ఇంతవరకు టిఫిన్ రన్నింగ్ చేసేదాన్ని సార్. ఇప్పుడు 3 పిల్లలతో నాకు కుదరక ఆఫ్ చేసి నేను ఎక్కడైనా 5 డేస్లో గానీ ఏదైనా షాపుల్లో పనులు చేసుకుంటా పిల్లలు 3 ఆడపిల్లల్ని నేను పోషించుకుంటున్నాను సార్. నాకు వచ్చేది 200-300 అలాంటి దాన్ని నేను సర్దుబాటు చేసుకుంటే చాలా రిస్క్ పడుతున్నాను సార్. ఈ రోజు మీరు పెట్టిన అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేసి మా పిల్లలకి కడుపు నిండా పెట్టుకునే ఇది, ఎందుకంటే వచ్చిన జీతం పిల్లలకు పెట్టుకుంటా ఉపయోగించుకుంటే మేము ఇలాంటి అన్నా క్యాంటీన్ దగ్గర భోజనం చేసి వెళ్తే మాకు కొంచెం తేలిక పడిద్ది, మాకు ఆర్థికంగా కొంచెం ఎదుగుదల పడతామని అనుకుంటున్నాం సార్. మళ్ళీ ఏం చేస్తావు? మనం టిఫిన్ బండి పెట్టేదాన్ని సార్. నేను ఇప్పుడు ఇప్పుడు బయట షాపుల్లో వాటిలో చేస్తున్నాను, పని చేస్తున్నాను. అది కుదరట్లేదు పిల్లలతో. ఒకసారి వెళ్ళి ఒకసారి వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. 3 ఆడపిల్లల్ని పోషించుకుంటాం ఈ రోజుల్లో చాలా కష్టమైపోయింది. కానీ తప్పని పరిస్థితి మీద వెళ్తున్నాం సార్ మేము. ఏం చదువుతారమ్మా మీ పిల్లలు? బీటెక్ చదువుతున్నారు సార్. ఇద్దరు పాపలు వికేఆర్ఎన్బిలో చదువుకుంటున్నారు. 3వ పాప నలంద స్కూల్లో చదువుతుంది సార్. బాగా చదివిస్తున్నాం సార్. బాగానే చదువుకుంటారు సార్. ఫ్రీ సీట్ మీదే కష్టపడి చదువుకుంటున్నారు సార్. ఇప్పుడు ఆ ఫీజ్ మేనేజ్మెంట్ పడక చాలా ఇబ్బంది పడ్డాం సార్. మొన్న కట్టేస్తున్నాం. ఒకప్పుడు మీరు కాలేజీకే నేరుగా పెట్టేవాళ్ళు, మమ్మల్ని పేరెంట్స్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నేరుగా తల్లుల ఖాతా అని చెప్పి పెట్టినాక పేరెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నారండి కాలేజీ వాళ్ళు. అమ్మ మీకు వచ్చేది మాకు అనవసరం, మీరు పిల్లలకి మీరు పే చేయాలని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము చాలా ఇబ్బంది పడి ఎంతో మందిని అడిగాము, అప్పులు చేసుకుని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీ రాజకీయం వచ్చిన తర్వాత మా పిల్లలకి ఎటువంటి భయం లేదు, నేరుగా కాలేజీ ఖాతాలో పడిద్ది, మాకే ఇబ్బంది ఉండదు. ఉద్యోగాలైనా సరే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి బయట కూలి పనికి వాలంటీర్లకి ఆటికి ఇటుకి వెళ్తున్నారు సార్. రేషన్ షాప్ కానీ